ఫ్రెండ్స్ నేను సౌజన్యా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను నిన్న వీడియోలో చూపించాను కదా ఈ క్లాత్ సమ్మర్ కోసం తెచ్చుకున్నాను అనేసి ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను మీరు చూసేయండి రౌండ్ నెక్ పెట్టుకున్నాను ఇక్కడ 4 బటన్స్ పెట్టేసుకున్నాను మధ్యలో మిడిల్లో ఇలా పైపింగ్ చేసేసా కింది వరకు హ్యాండ్స్ వచ్చేసి 3-4 హ్యాండ్స్ పెట్టుకున్నా ఇక్కడ హ్యాండ్స్కి చిన్న ఫ్రిల్స్ కుచ్చులాగా పెట్టుకున్నాను ఇంకా ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను దీంట్లో అంత తెలియట్లేదు కింద వచ్చేసి ఒక చిన్న స్లిట్ పెట్టాను చూపిస్తాను అండి ఇదిగోండి ఇక్కడ చిన్న స్లిట్ ఇక్కడ ఒక చిన్న స్లిట్ పెట్టేశాను అంతే చాలా బాగా వచ్చింది కదా లూజే ఉంది కొంచెం లూజే పెట్టుకున్నాను ఎందుకంటే కాటన్ కదా ఖచ్చితంగా సింక్ అవుతుంది ఇంకొక విషయం తెలుసా మీకు లూజ్ పెట్టుకుంటే మనం ఎంత లావున్నా లూజ్లో మన లావు తెలియదు అర్థమవుతుందా మీకు ఎవరు చెప్పకండి పదండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈవినింగ్ వచ్చేసి జీవన్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాం మేము జీవన్ వచ్చి 12కే వెళ్ళిపోయాడు స్కూల్కి ఇక్కడ పగడి ఫంక్షన్ హాల్లో చేశారు ఇది డ్యాన్స్ అయిపోయిన తర్వాత పిల్లలు ఫోటో తీసుకున్నారు అక్కడ ఇప్పుడు మా జీవన్ డ్యాన్స్ వస్తుంది చూడండి సాంగ్ తీసేసాను నేను అక్కడ రెడ్ షర్ట్ అబ్బాయి అన్నాడు కదా వాడికి ఆ అబ్బాయికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు ఇది వచ్చేసి రావణ సాంగ్కి రావణ హే హే సింహాసన ఆ సాంగ్కి డ్యాన్స్ చేశారు వస్తాడు ఉండండి జీవన్ మీకు చూపిస్తాను అదిగోండి ఫస్ట్ లైన్లోనే ఉన్నాడు రెడ్ షర్ట్ అబ్బాయికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు చూడండి వాడే నా కొడుకు వాళ్ళ డ్యాన్స్ వేస్తాడు ఆ రెడ్ షర్ట్ అబ్బాయి మా అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట జిగిడి దోస్తులు సాంగ్ తీసేశాను కాపీరైట్ వస్తుంది అనేసి సాంగ్ పెట్టకూడదు కదా అందుకని తీసేసా చాలా బాగా డ్యాన్స్ వేశారు స్కూల్ డే కూడా బాగా జరిగింది మాకు వెళ్తూనే స్నాక్స్ ఇచ్చారు బిస్కెట్స్ కోక్ ఫ్రూటీ ఇంకా ఏమిచ్చారబ్బా ఏదో క్రీమ్ రోల్ ఇచ్చారు చాలా బాగుంది అది కూడా పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ వేశారు సాంగ్ వింటే ఇంకా బాగుండు కాపీరైటింగ్ వస్తుందని సాంగ్ తీసేశాను వాడే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి ఇంట్లో వేయమంటే వేయడు కానీ మా ముందర స్టేజ్ మీద వేస్తున్నాడు చూడండి మా జీవన్ ఇంట్లో వేయమంటే వాడికి మా ముందర పెద్ద సిగ్గు చాలా హ్యాపీ వేసింది నాకు వాడు డ్యాన్స్ చేస్తుంటే ఎవ్రీ ఇయర్ స్కూల్లో ఒక్క ఇయర్ కూడా అసలు మిస్ అవడే ఎవ్రీ ఇయర్ డ్యాన్స్ వేస్తాడు ఇక్కడ వచ్చి అందరి మీద ఎక్కుతూ ఉంటాడు మా అమ్మాయి ఏమో ఒరే మా తమ్ముడు రా అంటుంది బాబు జాబు ఏ
ఈ రెడ్ షర్ట్ అబ్బాయి కూడా బాగా భలే చేస్తాడు డ్యాన్స్. రావణ సింహాసన ఫస్ట్ లైన్లో ఉన్నారు కదా ముగ్గురు, మా అబ్బాయి రెడ్ షర్ట్ అబ్బాయి, ఆ అబ్బాయి పక్కన ఉన్న ఇంకొక అబ్బాయి, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. గ్రౌండ్కి వెళ్తారు సండే సండే క్రికెట్ ఆడుకోవడానికి. హాలిడేస్ ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, ఆడుకుంటారు, మంచి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది సాంగ్, వీళ్ళది అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ, మా ఫ్రెండ్ కాదు మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు డ్యాన్స్ వస్తుంది నెక్స్ట్. రెడ్ కలర్ డ్రెస్లో అందరూ రెడ్డే. ఇక్కడ ఫస్ట్లో నిల్చుని ఉన్నాడు కదా ఆ అబ్బాయి, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. ఆడుకో డ్యాన్స్ బాగా వేస్తాడు. స్టేజ్ ఎక్కాక అందరికీ సిగ్గు. ఇంకా డ్యాన్సులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని మంచి మంచి డ్యాన్సులు, చాలా డ్యాన్సులు చేశారు. అన్నీ చూసేసి వచ్చేసాము ఇంకా ఇంటికి. చూడండి ఏముండదా, ఎందుకుండదు, మన ఫూల్ చేస్తారా వాళ్ళు ఏమన్నా. ఏమన్నా ఉంటే మీకే ఇచ్చేస్తా. ఏమన్నా ఉంటే చెప్పురా, చెప్తావా చెప్తావా. అదేంటిదిరా, ఇయర్ ఫోన్స్ కదా. ఇదేంది చెప్పు, ఇదేంది. ఓన్లీ బ్యాగా, చెప్తే నమ్ముతే కదా. వరే వరే వరీ కొడక, తీసుకో ఏమున్నా తీసుకో అక్క. నువ్వు ఏం పెట్టినావు రా అసలు? నేనా ఇయర్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పౌచ్ ఒకటి వచ్చింది. ఇయర్ ఫోన్స్ ఏవి, ఏంది మా ఇట్లా కూడా మోసం చేస్తారా క్లబ్ ఫ్యాక్టరీలో? ఇయర్ ఫోన్స్ పెట్టలా, వాడు యాక్సెసరీస్ పెట్టినాడు, ఇయర్ ఫోన్ యాక్సెసరీ. అవునా? దానిలో ఇయర్ ఫోన్స్ దాన్ని కూడా చూపించింది. అది ఓన్లీ అది పెట్టుకున్నాడు కేసు, అది ఓన్లీ కేస్ బుక్ చేసినాడేమో వీడు. యాక్సెసరీ, యాపిల్ యాక్సెసరీస్, యాక్సెసరీస్, యాక్సెసరీస్ అంటే అవి అంటే ఇవి ఇయర్ ఫోన్స్ కాదురా, అది ఓన్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకునేదానికి ఇట్లాంటివి పర్స్ పౌచ్లు అట్లాంటివి. నువ్వు ఇయర్ ఫోన్స్ కావాలంటే మళ్ళీ పెట్టుకోవాలి ఇయర్ ఫోన్స్. అందుకే బుక్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి. నేను చూసే బుక్ చేసిన ఇయర్ ఫోన్స్ అని కూడా చూపించమమ్మా. ఇయర్ ఫోన్స్ పెట్టుకునే పౌచ్ అని చెప్పింటాడు వాడు, నువ్వు సరిగా చూసిండవు. సరే లేడాడని 100 రూపాయలు దొరుకుతాయి కదా ఇయర్ ఫోన్స్, అవి కొనుక్కొని దాంట్లో పెట్టుకో. అంతే, మళ్ళీ బుక్ చేసుకోవాలంటే వేస్ట్, డబ్బులు వేస్ట్ అవుతాయి. ఓకేనా? బాగుందా? క్లబ్ ఫ్యాక్టరీలో ఆన్లైన్ షాపింగ్ ఇట్టే ఉంటుంది. ఓకేనా? ఇంకెప్పుడు కొనుక్కోవద్దు.